రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో అకాల వర్షానికి దెబ్బతిన్న మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలను నర్సంపేట మండలంలోని బాలాజీపేట గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులతో సర్వే చేస్తున్నామని, నష్టపోయిన ప్రతి రైతులకు ఆదుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా నర్సంపేట రెవెన్యూ డివిజన్లో వరంగల్ రూరల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల వచ్చినటువంటి అనేక మార్పుల వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. తద్వారా మిర్చి రైతు కుదేలైండు, మిర్చి పంట ఫీల్డ్స్ లో నష్టం ఒక తీరు జరిగితే కళ్లాలపై కూడా తీవ్రమైన నష్టం జరిగింది. ఇవాళ కూడా ప్రత్యేకంగా హార్టికల్చర్, అగ్రికల్చర్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా జాయింట్ సర్వే త్వరలో నిర్వహించి, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి 30 తారీఖు వరకు, ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అనేక నిర్ణయాలు, రైతులకు మద్దతుగా నష్టపరిహారం చెల్లించే విషయంలో రైతుకు మద్దతుగా నిర్ణయాలు వస్తాయి. శ్రీనివాసరావు గారు, ఇద్దరు శ్రీనివాసరావు, మార్కెట్ చైర్మన్ గారు, మా మండల రైతు కోఆర్డినేటర్ అదేవిధంగా మనోహర్న రోషెడ్డి గారు, మచ్చిక నర్సయ్య గారు, ఈ ప్రాంత పెద్దలు, రైతు సోదరులు అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నుండి చెన్నరావుపేట నెక్కొండ ప్రాంతంలో మిర్చి పంటకు తీవ్రమైన నష్టం జరిగింది.